पिता पुत्र पवित्र आत्मा नामन आमेन। परिशुद्धुडवैन ओ देवा मी वाक्कुनु आलकिस्तू ई तपस्कालंलो तम जीवितालनु मीकु समर्पिंचुकुंटुन्न ई बिड्डलपैन मी अपार आशीस्सुलनु आत्मशक्तिनि दैव ज्ञानानि कुमरिंचि మీ చిత్తాన్ని తెలుసుకొని మీ చిత్తానుసారం జీవించే భాగ్యాన్ని మీరు ఏర్పరిచే బంగారు భవిష్యత్తును పొందే అనుగ్రహాన్ని ప్రసాదించమని మేము వేడుకొనుచున్నాము మా నాదురైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్। ప్రభు యేసునందు ప్రేమైన సహోదరి సహోదరులారా దేవుని యొక్క సమక్షము మనకు చాలా అవసరం। ఆ ప్రభు యేసు శిష్యులందరినీ కూడా తాను పరలోకానికి వెళ్ళే ముందు సంబోధించి భూలోకం పైన సర్వాధికారం మీకు ఇస్తూ ఉన్నాను, మీరు వెళ్ళి సకల జాతి జనులకు ప్రబోధించండి, నేను కలకాలం మీతో ఉంటాను అని వాగ్దానం చేశారు। ప్రభు తోడుగా ఉంటే మనకు ఏ దిగులు ఏ చింత ఉండదు, ఏ కష్టాలు ఏ బాధలు ఏ సమస్యలు ఏ వ్యాధులు ఈ లోక శక్తులు గాని దుష్ట శక్తులు గాని అంధకార శక్తులు గాని భయాందోళనలు గాని మనల్ని ఏమీ చేయలేవు। ఈ విషయాన్ని మనకు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 31 నుండి 39 వచనాలు తెలియజేస్తున్నాయి। ఎందుకంటే ఆ ప్రభు యేసే తన ప్రాణాన్ని మరొకరికి దారబోసి తన మరణ పునరుత్థానం ద్వారా మనకన్నిటి యందు విజయం ప్రసాదించారు, కాబట్టి మనకు విజయమే కానీ అపజయం అనేది లభించదు। కానీ మనం గుర్తుంచుకోవాల్సింది దైవ భక్తితో విశ్వాసంతో జీవించాలి, దైవ సమక్షాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేయాలి, ఎక్కడికి వెళ్ళినా తోడుగా రమ్మని ప్రార్థన చేయాలి। అదే మోషే ప్రార్థన కూడా। నిర్గమకాండము 33వ అధ్యాయము 12 నుండి 17 వచనాలు తెలియజేస్తున్నాయి, ప్రభువా ఇంత మహా బాధ్యతను నాకు అప్పగించారు, మరి నాకు తోడుగా ఎవరు వస్తారని చెప్పి అడిగారు। అప్పుడు ప్రభు అన్నాడు, నేనే మీకు తోడుగా వస్తానని చెప్పాడు। అప్పుడు మోషే ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ప్రభువా మీరు మాకు తోడుగా రానట్టయితే మమ్మల్ని ఇక్కడి నుండి తీసుకొని పోవద్దు, ప్రభువా మీరు మాకు తోడుగా రానట్టయితే మమ్మల్ని ఎవరు లెక్క చేస్తారు, ప్రభువా మీరు మాకు తోడుగా లేనట్టయితే మమ్మల్ని ఎవరు గౌరవిస్తారు, ప్రభువా మేము చెప్పేది ఎవరు వింటారు ప్రభువా అని ప్రశ్నించారు। దేవుడు మోషే యొక్క ఆ ప్రార్థనను ఆలకించి నువ్వు అన్నట్లే నేను చేస్తానని వాగ్దానం చేశారు। అందువల్లనే ఆ ఎడారిలో 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన తలబిరుస్త తలంతో ప్రజలు జీవించిన దేవుడు అతనికి తోడుగా ఉండి నడిపించాడు, బండ నుండి నీరు రప్పించి వారి దాహం తీర్చాడు, ఆకాశం నుండి మన్నాను కురిపించి వారి ఆకలిని తీర్చాడు। అన్ని విధాలుగా వారందరినీ కూడా ఆ మోషేకు తోడుగా ఉండి దేవుడే వారిని కాపాడాడు। అటువంటి అనుగ్రహం మనకు కూడా లభిస్తే, మోషేకున్న అనుగ్రహం మనకు కూడా లభిస్తే మనకు జీవితం ధన్యమవుతుంది, ఇతరుల జీవితాలు కూడా ధన్యం చేయగలుగుతాము, మనము ప్రభు మార్గంలో నడవగలుగుతాము, ఇతరులను కూడా ప్రభు మార్గంలో నడిపించగలుగుతాము। మనకు ప్రభు తోడుగా ఉన్నట్టయితే ఏ పరిస్థితులైనా మనం ఎదుర్కోగలుగుతాము, అన్ని పరిస్థితులందు విజయమే కానీ అపజయం మనకు లభించదు। చక్కటి ఉదాహరణ మనకున్నది ఆది కాండము 39వ అధ్యాయము 1వ వచనం నుండి వాక్యం తెలియజేస్తుంది, ఇస్మాయిలు యోసేపును ఐగుప్తు దేశమునకు తీసుకొని వెళ్ళారు కదా, పోతిఫారు అను ఐగుప్తు దేశీయుడు ఇస్మాయిలు నుండి
అతనిని కొనేను. తన సొంత సోదరుడే యోసేపును బానిసగా అమ్మి వేశారు. ఆ ఇస్మాయిలు ఐగుప్తు దేశానికి తీసుకుని పోయి ఆ పోతిఫారుకి మరలా బానిసగా అమ్మి వేశారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? దేవుడు యోసేపునకు తోడుగా ఉండెను, కావుననే అతడు వదిలేను. యోసేపు ఐగుప్తు దేశదగు యజమాని ఇంటిలో ఉండెను, దేవుడు అతనికి తోడుగా ఉండుట అతడు చేయుచున్న పనులన్నీ విజయవంతము లగుటయు పోతిఫారు కనిపెట్టెను. కావున యోసేపు యజమానిని అనుగ్రహములకు పాత్రుడై ఇష్ట సేవకుడయ్యెను. పోతిఫారు యోసేపునకు ఇంటి పెత్తనమంతయు ఇచ్చుటయే కాక తన సర్వస్వమును అతనికి అప్పగించెను. చూసారా, ఆనాటి నుండి యోసేపును బట్టి దేవుడు ఆ ఇంటిని చల్లని చూపి చూశాను అని వాక్యం తెలియజేస్తుంది. ఒక బానిసగా అమ్మిడి పడ్డా కానీ దేవుడు అతడికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ బానిసగా కూడా అతడు వదిలాడు. అపజయం లేదు, విజయమే ఉంది అతనికి. అతడు చేసిన ప్రతి పని యందు విజయాన్నే చేకూర్చాడు. తర్వాత ఆ పోతిఫారు భార్యనే నిందలు వేసి చెరసాల వేయించారు. వాక్యం చెప్తుంది ఆదికాండము 39:21 యేసేపు కారాగారమునందే ఉండెను, అయినను దేవుడు అతనికి తోడుగా ఉండెను. కావుననే కారాగార గృహ పాలకునికి అతనికి మీద దయ కలిగాను. అతడు బంధితులందరినీ యోసేపునకు అప్పగించెను. యేసేపు వారిచే ఆయా పనులు చేయించినవాడు. దేవుడు యోసేపుకు తోడై ఉండెను కనుక చెరసాల అధికారి యోసేపునకు పెత్తనమకు ఏనాడునూ అడ్డు చెప్పలేదు. దేవుడు అతని పనులన్నింటినీ జయప్రదము చేశాను అని వాక్యం తెలియజేసింది. చూసారా, అన్యాయంగా చెరసాలలో వేయబడ్డా కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అతడు కూడా విజయాన్ని లభించింది. మరి పోతిఫారు రాజుకు కలలు వచ్చినప్పుడు ఆ కలలను ఎవరు కూడా వివరించలేని పరిస్థితి ఏర్పడ్డప్పుడు యోసేపును తన సమక్షంలోనికి తీసుకుని వచ్చారు. ఆ కలలను గురించి వివరాన్ని తెలియజేసినప్పుడు పోతిఫారు ఏ విధంగా చెప్తున్నాడో చూడండి. ఆదికాండము 41:37 అది విని ఫరో రాజు అతని కొలువు వారిని సంతసించిరి. అతడు యోసేపును చూసి వారితో, దైవ ప్రబోధితుడైన ఇట్టి మానవుని మరి ఒకరిని మనం చూడగలమా అనెను. తర్వాత అతడు యోసేపుతో, ఇది అంతయు దేవుడే నీకు ఎరుకపరిచెను, కావున నీ వంటి జ్ఞాన వివేక ఎవరు వేరొకడు లేదు. నా ఇంటి పెత్తనమంతా నీదే, నా ప్రజలందరూ నీ మాటకు కట్టుబడి ఉందరు. ఒక సింహాసన విషయం మాత్రమే నేను నీకంటే అధికుడను. ఇదిగో నేటి నుండి నిన్ను ఐగుప్తు దేశంలో సర్వాధికారిగా నియమించుచున్నాను అని చెప్పాను. చూసారా, ఒక బానిసగా ఐగుప్తు దేశంలో కాలుపెట్టిన అతడు ఐగుప్తు దేశానికి అధికారి అయ్యాడు. ఎందుకంటే దేవుడే అతనికి తోడుగా ఉండి నడిపించాడు. అదేవిధంగా వాక్యం చెప్తుంది, సామ్యులు చిన్న ప్రాయంలోనే దైవ ఆశీస్సులతో దైవ జ్ఞానంతో నిండిపోయాడు. అతడు పెరిగి పెద్దవాడయ్యాడు. వాక్యం చెప్తుంది 1 సామ్యుయేలు 3:19 సామ్యులు పెరిగి పెద్దవాడయ్యను, ప్రభు అతనికి తోడుగా ఉండెను. కావున అతడు పలికిన పలుకొక్కటియు వ్యర్థము కాలేదు. దాను నగరం నుండి బెర్షెబా వరకు గల ఇజ్రాయేల్ ప్రజలందరూ సామ్యులు యావే ప్రవక్తే అని తెలుసుకొనిరి అని వాక్యం తెలియజేసింది. చూసారా, దేవుడు తోడుగా ఉండడం వల్ల యోసేపు వదిలాడు, ఐగుప్తు దేశానికే అధికారిగా నియమింపబడ్డాడు, ఐగుప్తు దేశాన్నే ఏలాడు. దేవుడు సామ్యులకు ప్రవక్తకు తోడుగా ఉండడం వల్ల అతడు ఒక గొప్ప ప్రవక్తగా జీవించాడు, ప్రజలందరికీ కూడా ప్రేరేపణ కలిగించి ప్రభు మార్గంలో నడిపించాడు. మరి మనకు కావాల్సింది ఆ ప్రభు యొక్క తోడు నీడ అండదండలే. ప్రభు యొక్క తోడు నీడ అండదండలు మనకు ఉన్నట్టయితే మనకు ఏ దిగులు ఏ చింత ఉండదు. ఏ పరిస్థితులైనా మనం ఎదుర్కోగలుగుతాము. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొని వాటిపై విజయాన్ని సంపాదించుకోగలుగుతాము. దానికోసమే మనం ఎల్లవేళ కూడా ప్రయత్నం చేయాలి. మరి ప్రభు మనకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలో ప్రభువే మనకు యోహాను శుభవార్త 14:21 తెలియజేస్తున్నారు. నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వారిని ప్రేమించి
వానికి నన్ను తెలియపరచుకొందును అని చెప్పాను. ప్రభు యొక్క ఆజ్ఞలను వాక్కును పాటించినట్లయితే విధేయించినట్లయితే తండ్రి అతన్ని ప్రేమిస్తాడని ఆ ప్రభుయేసే తనను తాను అగుపరచుకుంటాడని వాక్యం తెలియజేస్తుంది. ప్రభుయే వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆ ప్రభునే మనం తెలుసుకునే మహాభాగ్యాన్ని ప్రభునే మనం అనుభవించే అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. అందుకే దేవుని యొక్క వాక్కుకు మనము ప్రాముఖ్యతనియ్యాలి. అదేవిధంగా 23వ వచనంలో అందుకు యేసు ఇట్లు సమాధానం ఇచ్చాను, నేను నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. ప్రభు సమక్షమే మనకు లభించబోతున్నది. ఎప్పుడు ఆ ప్రభుని ప్రేమించి ప్రభువుని విధేయించి ప్రభుకు మన జీవితాన్ని సర్వపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు ప్రభువే తన సమక్షంతో మనల్ని నింపి మనయందు వాసం చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఇటువంటి మహాభాగ్యము మనకు మాత్రమే లభిస్తుంది, దేవుని బిడ్డలైన మనకే లభిస్తుంది. అటువంటి మహాభాగ్యాన్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. పోగొట్టుకున్నట్టయితే ఏమవుతుంది, ఆ దుష్టశక్తులు మనల్ని నానా విధాలుగా తిప్పలు పెట్టి చివరికి మనల్ని వినాశనం చేస్తాయి. అదే సౌలు జీవితంలో జరిగింది. సౌలు దేవుని యొక్క వాక్కును అవిధేయించడం వల్ల దేవుడు అతన్ని నిరాకరించాడు. ఎప్పుడైతే దేవుడు అతను నిరాకరించాడో, రాజుగా నిరాకరించాడో, సైతాన్ అతన్ని పట్టి పీడించింది, మనశ్శాంతి లేకుండా చేసింది. చివరికి అతడు ఆ యుద్ధంలో ఓడిపోయే పరిస్థితుల్లో తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. ఆ విధంగా జరిగిందంటే దానికి కారణం దేవుడు అతనికి దేవుడు తోడు లేకపోవడం వల్లనే. ఈ విషయాన్ని మనం గమనించుకొని మనం నిజంగా బాగుపడాలంటే, జీవితంలో పైకి రావాలంటే, 10 మందికి ప్రభు మార్గాన్ని చూపించాలంటే, మన జీవితాలను ధన్యం చేసుకొని ఇతరుల జీవితాలను కూడా ధన్యం చేసుకోవాలంటే ఆ దేవుని యొక్క తోడు నీడగా అండదండగా ఉండడం మనం నేర్చుకోవాలి. ఆ విధంగా చేయాలని చేసినట్టయితే తప్పకుండా మన జీవితం ధన్యమవుతుందని మనం తెలుసుకోవాలి. ప్రభు వాక్కును విధేయించడమే కాదు, పూజావళికి మనం ప్రాముఖ్యతను ఇవ్వాలి. ఎందుకంటే ఆ పూజాబలిలోనే ప్రభుయే మనకు స్వయంగా తెలియజేస్తున్నారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో ఏలయనా నా శరీరము నిజమైన ఆహారము, 6వ అధ్యాయము 55వ వచనం నుండి 56వ వచనం వరకు, ఏలయనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, నా శరీరము భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును నేను వానియందును ఉందును, జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను, అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును అని ప్రభు తెలియజేస్తున్నారు. ఇటువంటి మహాభాగ్యము మనకెవరికీ లభించదు. అందువల్లనే ఆ పూజాబలికి అతి ప్రాముఖ్యతనిచ్చి ఆ పూజాబలిలో దేవుని వాక్కును శ్రద్ధగా ఆలకిస్తూ దేవుని చెప్తున్నాడో విని దాన్ని అర్థం చేసుకొని జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ పూజాబలిలో మనల్ని మనం ద్రాక్ష రసాలతో పాటు సమర్పించుకొని ఆత్మశక్తితో మారు మనసు పొంది ఆ ప్రభు శరీర రక్తాలను స్వీకరించుకొని ప్రభు సమక్షంతో నింపుకొని మనం జీవించడం నేర్చుకోవాలి. ఆ ప్రభు తన సమక్షాన్ని నింపినప్పుడు మనం ఎక్కడ వెళ్ళినా తోడుగా వెళ్తాడు, ఏ పరిస్థితులైనా ఎదుర్కొనే శక్తిని మనకు దయచేస్తారు, అన్ని విషయాలందు కూడా మనకు విజయాన్ని ప్రసాదిస్తారు. అటువంటి అనుగ్రహాన్ని మనకు దయచేయాలని ప్రత్యేక విధంగా ఈ తపస్సు కాలంలో మనం ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.